ఈ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో ఈ రోజు మంచి మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట రైతులందరికి సంబంధించి. ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఛానల్ వస్తే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం మొత్తానికి రైతులకు సంబంధించి ఈ రోజు ఒక అప్డేట్ అయితే అందించారనమాట. సామాన్యుడి మేలు కోసమే ఏదైతే కొత్త ఆర్ఓ చట్టం తీసుకురాబోతున్నట్లు 13 ఏళ్ల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేశామని, ఇక ప్రతి కమతానికి సంబంధించి నివాస స్థలానికి భూ ఆధార సంకేతం ఇవ్వబోతున్నారనమాట. యజమాని ఎవరైనా కానీ వారికి ఒక ప్రత్యేకంగా నోడల్ సంబంధించి ఒక భూ ఆధార సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దానివల్ల దాంతోపాటు గైడ్ లైన్స్ రూపకల్పన తర్వాత జారీ ప్రజాభిప్రాయ సేకరణలో చట్టం అవగాహన మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. సో ఎందుకు చెప్తున్నారంటే రైతులకు సంబంధించి భూములు ఉంటాయి, సామాన్య ప్రజలకు కూడా భూములు ఉంటాయి. గతంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కాబట్టి దీని అనుగుణంగా అయితే దీనిపైన ఉంటుందని చెప్పేసి మొత్తానికి అయితే కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఇక ఎఫ్డీలు రిస్క్ లేని వడ్డీలు మొత్తానికి ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి ఎవరైనా వేసినట్లయితే అది ఏదైతే మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అని అనమాట. వడ్డీలు ఫిక్స్ లే అంటే ఏదైతే రిస్క్ లేని వడ్డీలు అని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహం చేవేస్తే వీపు చింతపండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య ఆ మాటల యుద్ధం తారాస్థాయికి అయితే నడుస్తుంది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక డిజైన్ల ఖరారులో ఒత్తిడి, ఇప్పటికే ఇరిగేషన్లో మంత్రి హరీష్ రావు. ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు ఇంపార్టెంట్ జనవరి నుంచి సమభ్యం అయితే ఇవ్వనున్నారు. అంటే రైతులు కావచ్చు అందరికీ కూడా ఏదైతే షాపులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తానికైతే సన్నబియ్యం జనవరి నుంచి అయితే ఇవ్వబోతున్నారు. దాంతోపాటు గోధుమలు కూడా ఈ నెల నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చూస్తున్నారు. ఎవరైనా గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి హాల్ అంటే ఏ రకంగా పరీక్ష తేదీలు ఇచ్చారనమాట. 15-16 డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారనమాట. ఇందులో 783 పోస్టులు అయితే ఉన్నారు. ఇక యూట్యూబర్ హంగామా నడి రోడ్డు పైన నోట్లు విసురుతూ అలచలు చేశారనమాట. సో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ అయితే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వద్దని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనమాట. ఇక్కడ ఇచ్చారండి విదేశీ ఎమ్మెల్యేతో వ్యభిచారం. కొండాపూర్లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు, 17 మంది యువతులు అరెస్టు. పిల్లలందరూ కూడా జాగ్రత్త, పిల్లలకు మత్తు కన్నవారు విలవిల. ఇక రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులుగా గుర్తించినట్టు టీన్ యాప్ అయితే ఒక వారి సంచలన నిజాలు బయటకు అయితే వెలుగులోకి తీశారు. కాబట్టి స్కూల్స్కు పంపేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఒకసారి విద్యార్థులు తల్లిదండ్రులు మరి కూతురు ఎక్కడో పిల్లలు ఎక్కడ పోతున్నా ఒకసారి గమనించకండి. ఇక ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే, ఒక మండలంలోనే సంపూర్ణం చేసినట్లు అంటే ఏదైనా ఒక మండలం కనుక సంపూర్ణంగా అందరికీ చేశామని చెప్తే నేను సన్యాసం తీసుకుంటా, ఇక రాజీనామా అదే విధంగా సవాల్ విసిరారనమాట. దేవుడి పైన మోసం చేసి సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా భరోసా ఇవన్నీ చేశారనే విధంగా మొత్తానికైతే మీరు ఇంకా ప్రభుత్వానిపైన వ్యతిరేకత ఈ రకంగా అయితే ఉన్నాయి. కాబట్టి రైతులకు సంబంధించి మొత్తం మీద అయితే ఈ రకంగా అయితే రాజకీయంగా విమర్శలు అయితే చేశారనమాట. ఇక జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు వివరించిన సిబిఐ దేశవ్యాప్తంగా క్రైమ్ సీన్ అయితే మార్చేశారని చెప్పేసి రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, రైతులకు సంబంధించి చెప్పిన మేరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా పథకం పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందని రైతులు అయితే ఎదురు చూస్తున్నాం. అవునా కదండి, నిజంగానే పెట్టుబడి కోసం. అదేవిధంగా ఇప్పటికి రేషన్ కార్డులు ఇవ్వక దాదాపు చాలా 10 సంవత్సరాలను అయితే పెండింగ్లో ఉన్నాయి. సన్నబియ్యం ఇస్తామంటున్నారు, అదేవిధంగా గోధుమలు కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చండి, వానాకాలం సాగు మొదలైన 2 నెలలు దాటినా కూడా రైతు భరోసా పథకం అమలు ఊసేయలేదు. అంటే 15,000 ఇవ్వాల్సింది, ఇప్పుడు ప్రస్తుతానికి 1 రూపాయి కూడా చేతికి రాకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం లేక ఆందోళన చెందుతున్నారు. ఇక మొత్తానికి ప్రైవేట్ అప్పులు ఆధారపడుతున్నారు, బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే రైతు రుణాలకు ప్రభుత్వ గణాంకాల లెక్కల ప్రకారం అయితే దాదాపు 18,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో అయితే రిలీజ్ చేశారు. అయితే కానీ కొత్త లోన్లు ఇచ్చింది మాత్రం 7,500 కోట్లు, అంటే దాదాపు చాలా తక్కువ మొత్తంలో ఇచ్చారు కొత్త లోన్లు. దీనివల్ల మాఫీ అయితే జరిగింది కానీ పైసలు అయితే రాలేదు, ఇంతమందికి మాత్రమే బయటకు అయితే వచ్చాయట. సో మొత్తం మీద అయితే ఇక్కడ మనకు రైతు బంధుకు సంబంధించి గత ప్రభుత్వం, ఇప్పుడు రైతు భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గడిచిన 6 సంవత్సరాల్లో యాసంగి సీజన్లో 12 సార్లు రైతులకు క్రమం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చింది పార్టీ అధికారం. ఎకరానికి కూడా సీజన్కి 7,500, 2 సీజన్లు కలిపి 15,000 ఇస్తామని చెప్పింది. కాబట్టి గత రైతు బంధు పథకాన్ని పేరు మార్చేసి రద్దు చేసి ఏమైనా అందులో ఉపయోగపడే అంశాలు ఉంటే తీసుకుంటామనే విధంగా చెప్పారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో దుర్వినియోగం అయిందని చెప్పేసి ఇప్పుడు వెంచర్లుగా మారిన భూములు ఏదైతే 100 ఎకరాల్లో ఉన్నటువంటి బడాబాబులకు రైతు బంధు సాయం కూడా
ఆ గతంలో వచ్చాయి కాబట్టి అవి కూడా ఇవ్వమని చెప్పేసి, ధనవంతులకు కూడా ఎగువ మధ్యతరగతి భూస్వాములకు మాత్రమే రైతు బంధు సాయంలో పెద్ద మొత్తం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే రైతు భరోసా సంబంధిత సహాయాన్ని ఎన్ని ఎకరాల వరకు భూమిని రైతులకు ఇవ్వాలనే విషయాన్ని అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారనమాట. సో మొత్తం మీద అయితే దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఆ పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా నిధులు అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే దాదాపు 2,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధమైనట్లు మనకు సమాచారం అయితే అందిందనమాట. అంటే మొదటి విడతలో దాదాపు ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని, అంటే పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎవరైతే దున్నకాలు సాగు చేస్తారో వారికి మాత్రమే ఈసారైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇందులో మనకు ఆల్రెడీ ఇప్పటికే చెప్పేసింది కొండల గుట్టలు రాళ్ళ రప్పలు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది, రైతు భరోసా ఇస్తామని చెప్తుంది. క్లారిటీ అయితే ఏ ప్రభుత్వం అంటే ఎవరు కూడా ఇవ్వడం లేదు, మరో 20 రోజులు పడుతుందని చెప్తున్నారు కాబట్టి దాదాపు చెప్పి 2-3 రోజులు అవుతుంది. మరొక 15 నుంచి 16 రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో నివేదిక అనేది అధికారుల నుంచి మరి ప్రభుత్వానికి ఫైల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పటికే ఒక యాప్ అయితే ఇచ్చారనమాట వ్యవసాయ అధికారులకు, అందులో వారి అభిప్రాయాల సూచనలు తీసుకుంటున్నారు, ఎంత మేరకు రైతులు సాగు చేస్తున్నారు, వారి సర్వే నెంబర్తో పాటు ఏ పంట వేశారనేది కూడా డీటెయిల్స్ అయితే ఇందులో మెన్షన్ అయితే చేస్తున్నారు కాబట్టి. సో మనకు అప్డేట్ అవుతుందన్నమాట, త్వరలోనే డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు అయితే జమ అవుతాయన్నమాట. ఇంకా రైతులను ఆపి ఆల్రెడీ చెప్పేసిన విషయమే, ఎందుకంటే రైతులందరూ కూడా 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారు 3 విడతల్లో ఎవరికైనా రాకపోతే కనుక సంబంధిత కలెక్టర్లకు అధిక ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఏఓ కార్యాలయాన్ని సంప్రదించినట్టయితే మీకు ఏదైనా ప్రాబ్లం తెలియజేస్తారు, అంతకంటే ముందు బ్యాంక్. సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి సరి చేసుకోండి. సాంకేతిక కారణాల వల్ల కూడా దాదాపు 17,000 మంది రైతులకు రుణాలు అయితే మాఫీ కాలేదట. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు రుణాలు మాఫీ అయిందా లేదా అని ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. తగిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు కావచ్చు, పట్టా పాస్ పుస్తకం కావచ్చు, ఇక ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ డాక్యుమెంట్లు సరి చేసుకొని మీరు ఇచ్చినట్లయితే, అప్డేట్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. సో ఇప్పటివరకు మరి డబ్బులు ఏ పథకానికి సంబంధించి రిలీజ్ అవుతుంది అంటే రైతు రుణాలకు సంబంధించి ఎవరికైతే పడలేదో వారు కనుక బ్యాంకు వాళ్ళు కొడుతున్నారు కాబట్టి, అంటే చెక్ అనేది కొడుతున్నారు వాళ్ళు, అన్నీ కూడా డీటెయిల్స్ వారికి బ్యాంకు వేళల్లో పడతాయి. మీరు ఒకసారి వెళ్ళి తెలుసుకున్నట్లయితే బ్యాంకులు ఏ టైంకి రమ్మంటున్నారు ఏందనేది ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ టైంకి వెళ్తే కంపల్సరీ ఇస్తారనమాట. సో ఇక రైతు భరోసా సంబంధించి త్వరలోనే మనకు మరో 20 రోజులు టైం పట్టే అవకాశాలు అయితే